नमस्ते वी डिजिटल न्यूज़ के स्वागतम निन वेणी मुंदगा हेडलाइंस। टीडीपी जातीय प्रधान कार्यदर्शि नारा लोकेश श्रीकाकुळम जिल्ला पर्यटन अड्डुकुन्न पोलीसुलु बलवंतंगा विशाखकु तिरिगि पंपिन पोलीसुलु పోలీసుల తీరుపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్ళు అధికార పక్షానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపాడు విశాఖ బెంగళూరు మధ్య ప్రతిరోజు రైలు నడిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపిన డిఆర్ఎం అనూప్ కుమార్ శతపతి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందంటూ వెల్లడి తెలుగు భాష అభివృద్ధి ప్రాధికార సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపిన అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వ సంస్థలు తెలుగు అమలు చేయకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరిక ఇంకా డిటైల్స్ చూస్తే పలాస పర్యటనకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను శ్రీకాకుళం జిల్లా ముఖద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు నారా లోకేష్ కాన్వాయ్ని అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య కాసిపు వాక్ వివాదం చోటు చేసుకుంది తన పర్యటనను అడ్డుకునే హక్కు మీకు లేదంటూ పోలీస్ అధికారులతో నారా లోకేష్ వాదన చేశారు పర్యటన వాయిదా వేసుకోవాలని పోలీస్ అధికారులు పేర్కొనడంతో లోకేష్ సీరియస్ అయ్యారు నా పర్యటన ఎప్పుడు చేయాలో మీరు నిర్ణయిస్తారా అంటూ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలంటూ సూచించారు అధికార పక్షానికి వీర విధేయులుగా పనిచేస్తే భవిష్యత్తులో అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పోలీసులను లోకేష్ హెచ్చరించారు ఏది ఏమైనా పోలీసులు నారా లోకేష్ పర్యటనను అడ్డుకొని తిరిగి విశాఖకు పంపించేశారు పోలీసుల చర్యలను తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఖండించారు నగరంలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పక్షానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు చట్టబద్ధంగా పనిచేయాల్సిన అధికారులు చట్టాన్ని తొంగలోకి తొక్కి అధికార పార్టీ నేతల సేవలో తరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు కష్టాల్లో ఉన్న పార్టీ నేతను పరామర్శించేందుకు లోకేష్ వెళుతూ ఉండగా పోలీసులు అర్ధాంతరంగా అడ్డుకోవడానే తప్పుబట్టారు పార్టీ నేతలను పరామర్శించేందుకు పోలీసులు అనుమతులు తీసుకోవాలా అంటూ ప్రశ్నించారు పోలీసులు ఓవర్ యాక్షన్ కు స్వస్తి చెప్పి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలంటూ నజీర్ సూచించారు లోకేష్ గారి ప్రోగ్రామ్ రెండు రోజుల నుంచి పోలీస్ వాళ్ళకి తెలుసు వారు ఏమన్నా మీరు రావొద్దండి ఇక్కడ పరిస్థితులు బాగలేదు అని మీకు అనిపిస్తే ముందలే ఒక నోటీస్ ఇవ్వాలి లేదా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి పోలీస్ కమిషనర్ గాని ఎస్పీ గాని డిఐజీ గాని ఆయన ప్రకటించుకొని ఆయన దేనికి వస్తున్నాడు ఒక శుభకార్యం పెళ్లి ఉంది పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గారి అబ్బాయిది అలాగే మా నాయకుడు సూర్నాయన గారని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు ఆయన ప్రాపర్టీస్ మీద అక్రమ కట్టాలని సక్రమంగా ఉన్న దాని మీద ఇళ్ళు వైసీపీ ప్రభుత్వం అతన్ని ఇబ్బంది పెడతానికి ఆ కట్టడాన్ని కొడతానికి వెళ్ళారు నిన్న మా అన్న అచ్చెన్నాయుడు గారి గారి నుంచి కోనరవి గారి గారి నుంచి అందరూ ఖండించడం జరిగింది అతన్ని పరామర్శించడానికి కూడా రిటర్న్లో పెట్టుకున్నారు ఒక నాయకుడు అన్న తర్వాత ప్రజలు ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కార్యకర్తలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా నాయకులు ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా పరామర్శించడం ఆయన బాధ్యత దాన్ని కూడా మీరు కాలు రాస్తుంటే మీ పోలీసులను అడుగుతున్నా అందరు పోలీసులు 90% మంచిది 10% మీరు ఎలా తయారయ్యారంటే వైసీపీ కార్యకర్తలకన్నా దారుణంగా ఉన్నారు ఇంకా వాళ్ళ డ్రెస్ వాళ్ళ కన్వాయ్ వేసుకోవాలా మీరు వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ మంత్రులు చెప్పినా ఎమ్మెల్యేలు చెప్పినా ఇష్టారాజ్యం చేస్తున్నారు మీ పద్ధతులు మార్చుకోండి మీరు ఏదో అనుకుంటున్నారేమో రాబోయే రోజుల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు మా అందరికీ బాస్ ఆయనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరో ఉన్నా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులకి ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ చట్టపరంగా తప్పులు ఏమని చేస్తే చట్టపరంగా న్యాయబద్ధంగా మీరు దాన్ని అమలు చేయండి
మీరు కక్ష సాధింపు చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు మీరు కూడా మాలాంటి మనుషులే మేము ప్రజలు కట్టే ట్యాక్స్ల మీద మీ జీతాలు వస్తున్నాయి వైసీపీ ఆఫీస్ నుంచి రాట్లా అది గుర్తు పెట్టుకోవాలి అలాగే ముఖ్యమైన విషయం జేసీఐ వైజాగ్ ఆధ్వర్యంలో స్పెషల్ ఒలింపిక్స్ 2022 పోటీలు నగరంలో నిర్వహించారు అక్కైపాలెం జాతీయ రహదారిపై గల పోర్ట్ స్టేడియంలో మానసిక వికలాంగుల కోసం నిర్వహించిన ఈ పోటీలను డిఆర్ఎం అనూప్ కుమార్ శతపతి ప్రారంభించారు గీతం యూనివర్సిటీ అధ్యక్షులు ఎం భరత్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక వికలాంగుల కోసం ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తున్న జేసీఐ వైజాగ్ బంధాన్ని అభినందించారు ఈ సందర్భంగా జేసీఐ వైజాగ్ అధ్యక్షులు వెంకటేష్ జేసీఐ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు 2000 సంవత్సరం నుంచి స్పెషల్ ఒలింపిక్స్ పేరిట క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు మానసిక వికలాంగుల్లో నూతన ఉత్తేజాన్ని కలిగించడం మానసిక మనోధైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా క్రీడల పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు పోటీల్లో పాల్గొన్న పలువురు మానసిక వికలాంగ క్రీడాకారులు తమ ప్రతిభను చూపారంటూ కొనియాడారు వాట్ జేసీఐ ఇస్ డూయింగ్ ఇస్ అన్పారలెల్డ్ And we wish them all the best. We'll think of replicating these kind of events in railways also. As you know, ours is one of the biggest divisions, so we have got 18,000 families associated with us, and we have got so many colonies stations. In our fraternity also, we have special children. So I am going back rich with some experience and with some ideas. So let us hope कि future में हम भी कुछ अच्छा काम करेंगे ऐसे हमको बहुत अच्छा लगा I wish them all the best. The JCI team is really excellent and they are doing a great job. And my best wishes to the children, their parents and the organizers today. గత 20 ఏళ్ళుగా ఈ కాంపిటీషన్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు గతంలో పాండమిక్ ముందు 700 పిల్లలు స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళు మెంటల్ అండ్ ఫిజికల్ డిసబిలిటీస్ ఉన్న పిల్లలు పార్టిసిపేట్ చేశారు ఈ సంవత్సరం ఈ కరోనా తర్వాత చాలా స్కూల్స్ దెబ్బతిండడం వల్ల అంతమంది పిల్లలు కాకపోయినా సరే 300కి పైగా పిల్లలు పాల్గొనడం చూసి చాలా సంతోషంగా ఉంది మొదటి సంవత్సరం ఈ ఆర్గనైజేషన్ చేసినప్పుడు అక్కడ ఆర్గనైజర్ గారు కూడా ఆయన డబ్బులతో ధైర్యం చేసి చేయడం అనేది చాలా గొప్ప విషయం సమాజంలో స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళు లేదా వాళ్ళ తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో మార్జినలైజ్ అయిపోయి ఒక దూరంగా ఫీల్ అవడం అనేది నేను చూడటం జరిగింది లేకపోతే సమాజం మమ్మల్ని గుర్తించట్లేదు లేకపోతే మాకు విలువ ఇవ్వట్లేదు అనేది చాలా సందర్భాల్లో చూడటం జరిగింది అలాంటిది ఇక్కడ వాళ్ళకి ఒక స్పోర్ట్స్ చేసి వాళ్ళు గెలిచి వాళ్ళకి ఒక గర్వంగా ఒక అవకాశం తయారు చేసి లేకపోతే కమ్యూనిటీలో మేము కూడా ఒక భాగం అనేది ఒక ఫీలింగ్ తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం సో ఇది స్పెషల్ ఒలింపిక్స్ అనేది ఈసారి 18వ సారి చేస్తున్నాము గత 2000 సంవత్సరం నుంచి స్టేడియం జరుగుతుంది ఎవరికి చేస్తామనంటే అందరికీ కాదు స్పెషల్ చిల్డ్రన్ ఎవరైతే మెంటల్లీ ఛాలెంజ్ ఉంటారు విజువల్ ఇంపేర్డ్ ఉంటారు హియరింగ్ ఇంపేర్డ్ ఉంటారు వీళ్ళ కోసం స్పెషల్గా కేటగిరీ చేస్తున్నాము 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది ఇది లాస్ట్ 3 ఇయర్స్ కరోనా వల్ల చేయలేకపోయాము కానీ ఈసారి ఎలాగైనా మళ్ళీ చేయాలి అని చెప్పేసి స్కూల్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ థాట్ మా జేసీ వైజాగ్ మొత్తం టీంతో షేర్ చేసుకోవడం జరిగింది అలాగే మా ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో ప్రకాష్ కొచ్చర్ గారు అండ్ సందీప్ జైన్ గారు ఫాదర్ ఆఫ్ స్పెషల్ ఒలింపిక్స్ ఆయన ఇయర్లో స్టార్ట్ చేసాము ఆయన వీళ్ళంతా డిస్కస్ చేయడం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం ఇయర్ ప్రెసిడెంట్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇలాంటి యాక్టివిటీ నా ఇయర్లో నేను చేయగలడు ఎందుకంటే ప్రెసిడెంట్ 1 ఇయర్ ఉంటుంది 1 ఇయర్లో ఇలాంటి బ్రహ్మాండమైన ఈవెంట్ చేయడం దానికి డిఆర్ఎం గారు రావడము భరత్ గారు రావడము ఇంకా అదర్ డిగ్నటరీస్ రావడము చాలా హ్యాపీగా ఉంది ఈవెంట్ అంతా చాలా చాలా గ్రాండ్గా జరగడం ఇక్కడ చూస్తున్నామండి ఇలా దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఒక అవుటింగ్ లాగా అంటే ఇది ఏదో మనకు పెద్ద కాంపిటీషన్ లాగా వాళ్ళని కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొచ్చేయాలి వాళ్ళని నెక్స్ట్ లెవెల్ పంపించాలి అనేది కాకుండా వాళ్ళకు ఒక డే పిక్నిక్ లాగా ఉంటుంది ఒక శ్రీకాకుళం నుంచి వస్తున్నారు వాళ్ళకి ఒక పిక్నిక్ లాగా ఉంటుంది ఒక గేమ్ ఆడినట్టు ఉంటుంది వాళ్ళకి ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది ఈ డేటాని మేము నెక్స్ట్ లెవెల్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అంటే స్పెషల్ ఒలింపిక్స్ చాప్టర్స్ ఉంటాయి మీ ఇండియా వైజ్ ఉంటాయి స్టేట్ వైజ్ ఉంటాయి వీళ్ళకి మేము వాళ్ళతో కాంటాక్ట్ చేసి డేటా వాళ్ళకి సబ్మిట్ చేస్తాం అంటే ఈ టైప్ విన్నర్స్ ఉన్నారు ఈ టైప్ టాలెంట్ మా దగ్గర ఉంది సో మీరు వాళ్ళని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి మేము స్క్రూటనైజ్ చేస్తాం వాళ్ళకి స్క్రూటనైజ్ చేయకూడదు నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు అని చెప్పడానికి ఈ గేమ్ అనేది కండక్ట్ చేస్తున్నామండి సో చాలా బాగా జరుగుతుంది అందరూ స్పాన్సర్ సపోర్ట్ చేశారు ఎక్స్క్లూజివ్ రేడియో పార్ట్నర్ రెడ్ ఎఫ్ఎం రావడం కానీ గవర్నమెంట్ అంబులెన్స్ సపోర్ట్ చేయడం కానీ సిడీ సంస్థను ఫుడ్ 500 పీపుల్కి సాంబార్ రైస్ అండ్ కర్డ్ రైస్ ఫుడ్ సప్లై చేయడం బ్రేక్ఫాస్ట్ డిక్యూఎస్ వాళ్ళు సప్లై చేయడం ఇలా అందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇది ఒక ఎమోషనల్ కనెక్ట్ అన్నట్టు మాకు ఏదో యాక్టివిటీ ఏదో పబ్లిక్ పిఆర్ యాక్టివిటీ కింద కాకుండా ఒక ఎమోషనల్ ఈవెంట్ కింద చేస్తాం అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం సార్ అది జేసీఐ అనేది జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ దీన్ని ఎందుకు చేస్తామంటే ఇది మా పెట్ ప్రాజెక్ట్ అంటే మాకు జేసీఐ అంతట్లో ఇండియాలో ఉంది 147 కంట్రీస్లో ఉంది
మేము ఇక్కడ జేసీఐ వైజాగ్లో దేశంలో అమలవుతున్న పేదల సంక్షేమ పథకాలను ఎత్తివేయించాలన్నదే బీజేపీ కుట్రాని విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు విమర్శించారు. అంబేద్కర్ భవన్లో రాజ్యాంగబద్ధమైన సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన సంక్షేమ పథకాలను పేద ప్రజలకు దూరం చేయాలనే లక్ష్యంతో అశ్విని ఉపాధ్యాయ కోర్టులో పిటిషన్ వేశారన్నారు. సంక్షేమ పథకాలకు చట్టబద్ధత కల్పించి కోర్టులో అఫిడవిట్ వేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. బడా పారిశ్రామికవేత్తలకు 12 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. నీతి ఆయోగ్ రద్దు చేసి పంచవర్ష ప్రణాళిక పునఃప్రవేశపెట్టాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. పేదలకు సంక్షేమాన్ని కొనసాగిస్తూ అదాని అంబానీలకు ఇచ్చే ఉచితాలను కేంద్ర ప్రభుత్వం మంగళం పలకాలన్నారు. చుట్టూ భారతదేశం మేధావులు ఆలోచిస్తూ ఉన్నారు. దీనికి కారణం బీజేపీ నాయకుడైనటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని కుమారు ఉపాధ్యాయ వేసినటువంటి పిల్లు. ఇది పిల్లు కాదు, ఇది యాంటీ పిల్లు. ఇది ప్రభుత్వం గత దశాబ్దాలుగా అమలు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలని రద్దు చేయడం కోసం వేసినటువంటి కుట్ర. ఉచితాలు ఇవ్వకూడదని చెప్పి ఆయన అంటే నిజమే ఇవ్వకూడదని చెప్పి ప్రధానమంత్రి గారు వంతపాడుతూ ఉన్నారు. మరి ఈయన ఏమన్నాడు? ఉచితాలు ఇవ్వలేదు. ఈయన ఉచితం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు. 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పేదవాడికి అంగన్వాడీ పిల్లాడికి పెట్టే భోజనం, లేదంటే ఆరోగ్యశ్రీలో చూసేటువంటి వైద్యం, హాస్టల్లో పెట్టే భోజనం, ఫీజు రియంబర్స్మెంటు, ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలకి ఉచితాలని రొంగేసి వాటిని ఎత్తేయాలనుకుంటున్నాడు. అదానీ అంబానీ లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి 12 లక్షల కోట్ల రూపాయలు ఉచితాలని వాళ్ళకి ఇన్సెంటివ్గా మార్చి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. రాజ్యాంగాన్ని స్ఫూర్తిని దెబ్బతీయడం కోసం మూడే పన్నె కుట్ర. కాబట్టి ఈ వ్యాజ్యాన్ని మేము తిరస్కరిస్తూ, ఈ వ్యాజ్యాన్ని తిరస్కరించాలని చెప్పి సుప్రీంకోర్టు వారికి విజ్ఞప్తి చేస్తూ సంక్షేమ పథకాలు, ఇప్పటివరకు అమల్లో ఉన్న సంక్షేమ పథకాలన్నిటికీ చట్టబద్ధత చేకూర్చి సంక్షేమానికి ఉచితానికి వర్గీకరణ చేసి పంచవర్ష ప్రణాళిక, ప్లాను, నాన్ ప్లాన్ బడ్జెట్ తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పి ఈ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఎంవీఆర్ తనయుడు సతీష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నరసింగరావుపేటలోని ఎంవీఆర్ కార్యాలయంలో అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య సతీష్ తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు దంపతుల సమక్షంలో భారీ కేకును కట్ చేశారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి వేడుకలకు ఎంవీఆర్ యువసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గాజువాక నుంచి వచ్చిన క్రీడాకారులకు 100 జతల స్పోర్ట్స్ షూలను పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలు అనంతరం అభిమానులు కుటుంబ సభ్యులతో కలిసి విందు ఆరగించారు. తన పుట్టినరోజు వేడుకలకు హాజరైన వారితో సతీష్ కాసేపు ముచ్చటించారు. ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త పెద్దలు శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు సుపుత్రులు గౌరవనీయులు సంజుబాబు గారు, సతీష్ గారు 25వ జన్మదిన వేడుకలు అనకాపల్లి నరసింహరావుపేట ప్రాంతంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పుట్టినరోజు వేడుకలకు యువకులు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిలో భాగంగా కల్చర్ ఫౌండేషన్ వారు బాబు గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అనకాపల్లిలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న 50 మంది విద్యార్థులకు బూట్లు మరియు బాల్సు, కొంత స్పోర్ట్స్ సామాగ్రిని అందజేయడం జరిగింది బాబు చేతుల మీదుగా. మరి ఈ వేడుకల్లో పాల్గొనే అదృష్టం మాకు కలిగినందుకు మా కల్చర్ ఫౌండేషన్ తరఫున ఎంతో ఆనందిస్తూ అభినందిస్తూ. విశాఖ బెంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు ప్రతిరోజు నడిచేలా కృషి చేస్తున్నారని వాల్టేజ్ డివిజన్ డిఆర్ఎం అనూప్ కుమార్ శతపతి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందన్నారు.
విశాఖ బెంగళూరు మధ్య నడిచే రైళ్లకు ప్రయాణికుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. విశాఖ బెంగళూరు మధ్య ప్రతిరోజు రైలు నడిపితే వేలాది మంది ప్రయాణికులకు లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. मैं कोशिश कर रहा हूँ, पता नहीं, वो खाली मेरे ऊपर डिपेंड नहीं करता है, बाकी जोन्स भी उसमें इन्वॉल्व हैं. लेकिन एक दिन चलाना शुरू हम लोग किए हैं, उसमें कोच भी बढ़ाए हैं और हम कोशिश करेंगे कि भाईजाग से बंगलोर और भाईजाग से बनारस कुछ ना कुछ कनेक्शन यहाँ से हो जाए. हाँ, तिरुपति भी तो स्पेशल कर दिए, अभी स्पेशल हैज बीन इंट्रोड्यूस्ड, वी विल ट्राई टू रन देम विद मोर फ्रीक्वेंसी, विद इंक्रीज फ्रीक्वेंसी. నారా లోకేష్ పర్యటనలో అధికార పక్షం నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టీడీపీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు చిన్న అబ్దుల్ రెహమాన్ ఎద్దేవా చేశారు. లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటన పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. నగర టీడీపీ కార్యాలయంలో మీడియాతో అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 175 స్థానాలు తమకే వస్తాయని పేర్కొనే వైసీపీ నేతలు లోకేష్ పర్యటనతో భయపడుతున్నారన్నారు. అందుకే కష్టాల్లో ఉన్న పార్టీ క్యాడర్ను పరామర్శించేందుకు వెళుతున్న తమ పార్టీ నేత లోకేష్ను పోలీసులచే ప్రభుత్వం అడ్డుకుందంటూ ఆరోపించారు. పోలీసులు శృతిమించి వ్యవహరించడాన్ని ఖండించారు. చట్టబద్ధంగా నడుచుకోవలసిన పోలీసులే అధికార పక్షానికి సలాం కొట్టడాన్ని తప్పుపట్టారు. తమ పార్టీకి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి అధికార పక్షం ఓర్వలేకపోతోందని అబ్దుల్ రెహమాన్ పేర్కొన్నారు. మన లోకేష్ బాబుని శ్రీకాకుళం వెళ్తుంటే శ్రీకాకుళం వెళ్లకుండా టోల్గేట్ కాడ ఆపేసి పోలీసు వాళ్ళు నానా వీధత్వం చేయడం జరిగింది. ఎందుకంటే లోకేష్ బాబు ఒక ఇల్లు కూల్చారని కార్యకర్త ఇల్లు కూల్చారని వెళ్తుంటే దాన్ని వీళ్ళు చెప్పేది 175 సీట్లు గెలుస్తాం అంటున్నారు. 175 సీట్లు గెలుస్తామన్న జగన్మోహన్ రెడ్డికి లోకేష్ బాబు ఎక్కడ వెళ్ళినా భయం ఎందుకు? దేనికి భయం? మీరు 175 సీట్లు గెలవరా? 150 కాదు, ఈసారి 175 గెలవాలన్నాడు. మరి లోకేష్ బాబు ఎక్కడ వెళ్తుంటే ఆపేయడం? ఏ లోకేష్ బాబు వెళ్తుంటే మీరు అక్కడ డిపాజిట్లు రావా? లోకేష్ బాబు వెళ్ళే చోట మీకు డిపాజిట్లు కూడా రాకుండా భయం వేస్తుందా చెప్పండి? దేనికి ఆపుతున్నారు? పెళ్ళికి వెళ్తున్నా ఆపేస్తున్నారు, ఏమన్నా పరామర్శానికి వెళ్తేనే ఆపేస్తున్నారు. ఏ ఒక కార్యకర్తకి ఏమన్నా జరిగితే దానికి వెళ్ళి పరామర్శించకూడదా? ఒక నాయకుడు వెళ్ళి పరామర్శిస్తే దాన్ని కూడా వాళ్ళు తప్పుగా భావించి పోలీసు వాళ్ళు వెళ్ళి ఆపేయటాలు, గొడవలు చేయటాలు. అసలు మన పార్టీ వాళ్ళు గొడవ కాదు, పోలీసు వాళ్ళే గొడవలు చేస్తున్నారు. పార్టీ వాళ్ళు ఏమన్నా గొడవలు చేస్తే ఆపాలా? ఈ పోలీసు వాళ్ళే గొడవలు అవుతున్నాయి. పోలీసు వాళ్ళు వెళ్ళి గొడవలు చేసి బస్సులు ఆపడం, కార్లు అడ్డం పెట్టడం, టోల్గేట్ల దగ్గర ఆపేయడం, ఇది ఎంత మటుకు సబబు అండి? తెలియదా లోకేష్ బాబు వస్తున్నాడని? ముందలే ఆపవచ్చు కదా. హైదరాబాద్ నుంచి వస్తున్నారు, అప్పుడే పర్మిషన్ ఇవ్వలేదని, మీకు రాకూడదని ఇవ్వచ్చు కదా. వచ్చిన తర్వాత విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత అక్కడ శ్రీకాకుళం దాకా వెళ్ళిన తర్వాత పలాస వెళ్ళే దారిలో ఆపేసి నానా గొడవలు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ విశాఖపట్నం వదలతాం, ఇది ఎంత మటుకు సబబు? ప్రజల్లారా, మీరు గమనించండి, ఇది చాలా దుర్మార్గం. ఈ పోలీసు వాళ్ళు, ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గం చేస్తుంది. ఎక్కడ చూసినా బయటికి రాకూడదు, ఏ కార్యకర్త దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరిని కూడా పరామర్శించకూడదు. ఏంటి ఇది ప్రభుత్వం? అది మనం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషాభిమానుల చిరకాల వాంఛ. ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్ అధికారం భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఏయూ హిందీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీ, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థని ఏర్పాటు చేసిందని చెప్పారు. మైసూరులో ఉన్న తెలుగు భాష ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని మన రాష్ట్రంలోని నెల్లూరుకు తరలించడంలో సఫలీకృతమైందన్నారు. నెల్లూరులో 5 ఎకరాల భూమిని కూడా కేటాయించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు యార్లగడ్డ తెలియజేశారు. విధిగా అన్ని ప్రభుత్వ సంస్థలు తెలుగు భాషను అమలు చేయాల్సిందేనంటూ స్పష్టం చేశారు. తెలుగు భాషను అమలు చేయని సంస్థలపై ఇకపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం తెలుగు భాషను సంరక్షించి పురోగతిలో తీసుకెళ్ళడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన గత 3 సంవత్సరాల్లో చాలా పనులు చేసింది. ఒకటి, గత ప్రభుత్వంలో 2019 ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో లేనటువంటి తెలుగు అకాడమీని పునర్వ్యవస్థీకరించారు. అప్పుడు లేనటువంటి అధికార భాషా సంఘాన్ని తిరిగి పునరుద్ధరించారు. ఇవే కాకుండా
తెలుగు భాషాభిమానుల చిరకాల కోరిక అయినటువంటి ప్రాచీన భాషా అధ్యయన కేంద్రాన్ని మైసూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి నెల్లూరు తీసుకొచ్చారు. ఆ సంస్థ నెల్లూరులో ప్రారంభించింది. ఆ సంస్థ నిర్మించుకోవడానికి 5 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఆ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ మించి అధికార భాషా సంఘం లేనటువంటి అధికారాలని తెలుగు భాషను ప్రభుత్వ చట్టాల ప్రకారం అమలు చేయనటువంటి అధికారులకు కానీ సంస్థలకు కానీ వారికి జరిమానాలు విధించి వారిని శిక్షించే అధికారం కూడా దీంట్లో కల్పించారు. అందులో ప్రధానమైనటువంటివి ఏదైనా సంస్థ యజమాని తన సంస్థ పేరును తెలుగు ఫలకాలు ఏర్పాటు చేయకపోతే ఆయనకి 50,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో శిలాఫలకాలు ఆహ్వాన పత్రాలు వాటిని తెలుగు భాషలో ముద్రించిన వారికి కూడా 10,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలోని ఇంకొక శాఖకు కానీ ప్రజలతో కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు అవి తెలుగులో లేకపోతే కనుక 5,000 రూపాయల జరిమానా విధిస్తాం. 2 సార్లు ఆ హెచ్చరికలు అయిన తర్వాత వారికి 3 నెలల జైలు శిక్ష విధించే అధికారం కూడా ఉంది. తర్వాత ప్రతి సంస్థలో కూడా ప్రభుత్వ సంస్థల్లో తెలుగు దీన్ని పర్యవేక్షించని అధికారులు కూడా దీంతో శిక్షార్హులు. అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన తెలుగును ఒక తప్పనిసరి పాఠ్యాంశంగా ఉండి తీరాలి ప్రతి పాఠశాలలో. లేని విధంగా ఆ సంస్థలకు ఆ పాఠశాలలకు జరిమానా కూడా విధించబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి నాగవంశం వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కనకల ఈశ్వరరావు జన్మదిన వేడుకలు నగరంలో జరిగాయి. పార్టీ నేతలు అభిమానుల మధ్య ఈశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ జంక్షన్లో కనకల ఈశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసిన అనంతరం వృద్ధాశ్రమంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుండి కనకాల ఈశ్వరరావు పార్టీ బలోపేతానికి చేసిన కృషిని కొనియాడారు. నిరంతరం పార్టీ కోసం పనిచేసే వారికి అధిష్టానం తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పడానికి ఈశ్వరరావే తార్కాణమన్నారు. వైసీపీ సీనియర్ నేత కనకాల ఈశ్వరరావు మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు ఈ వృద్ధాశ్రమంలో జరుపుకుంటానన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. 29వ వార్డులో ఎంత ఘనంగా జరుగుతుందంటే దానికి కనకల ఈశ్వర గారు ఈ వార్డులో ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందించాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో చాలామంది ఉంటారు, రాజకీయం అయిన తర్వాత చాలా పదవులు చేస్తూ ఉంటారు. పదవులు ఉన్నప్పుడు క్యాడర్ వస్తారు, పదవులు లేనప్పుడు క్యాడర్ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కనకలేశ్వర్ వ్యక్తిత్వాన్ని చూసి, కనకలేశ్వర్ క్యారెక్టర్ను చూసి ఈరోజు ఇంతమంది ఆత్మీయులు, హితులు, స్నేహితులు ఇక్కడ ఉన్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటారు, నాయకుడు అనేవాడికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఈ రెండు ఉండాలని. వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఆ క్యారెక్టర్ని, ఆ క్రెడిబిలిటీని మా కనకలేశ్వర్ ఈరోజు నిలబెట్టుకున్నాడు. కాబట్టే ఇంతమంది అభిమానుల మధ్య ఇంత కోలాహలంగా, ఇంత ఘనంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. నన్ను ఎప్పుడు ఈనాటి రాజకీయాల్లో నేను ఇలాంటి ఉన్నత పదవులు ఉన్న స్థాయిలో ఎదిగానంటే ఒకే వ్యక్తి ఆదర్శం. ఆయనే నీతికి నిజాయితీకి మారుపేరు. మన్నగారు శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ అన్న శ్రీ బల్లవరపు జాన్వెస్లీ గారు, అలాంటి వ్యక్తుల కింద మేము పనిచేయడం మాకు చాలా ఆనందకరం. ఇలాంటి పుట్టినరోజులు నేను ఎన్నో జరుపుకోవాలని ఆయన నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ విచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎంతమంది యువకులు, నా మిత్రులు, సోదరులు, కుటుంబ సభ్యులు చాలామంది ఇక్కడ విచ్చేశారు. వీళ్ళందరూ కూడా నా యొక్క, నా ఫ్యామిలీ తరపు నుంచి, నా తరపు నుంచి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మిఖిల్ తేజకి, తమ్ముడు మౌలికి అందరికీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పారు. నా జన్మదినం ఎప్పుడు సేవా కార్యక్రమాల ద్వారా మొదలు పెడతాం. ఈశ్వరన్న మిత్రమండలి ఎప్పుడు 5 సంవత్సరాలు జరిగింది మేము ప్రయాణం చేసి. ఈ ప్రయాణంలో చాలామందికి రక్తదానం అయితేనేమి, బుక్స్ పంచడం అయితేనేమి, అన్నదానం అయితేనేమి, చాలా కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాలు చాలామందికి మీ సహాయ సహకారాలు అందించాం. ఫ్యూచర్లో కూడా ఎవరికే అవకాశం వచ్చినా ఈశ్వరన్న మిత్రమండలి ద్వారా మీ సహాయ సహకారాలు అందిస్తాం. ఇంత మంచి కార్యక్రమానికి దేశవ్యాప్తంగా దళితులపై దాడులు అధికంగా పెరిగిపోయాయని దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కొత్తపల్లి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజస్థాన్ లో ఓ దళిత బాలుడు కొండలో నీరు తాగినందుకు ఉపాధ్యాయుడు కొట్టి చంపడాన్ని నిరసిస్తూ ఎల్ఐసి కోడెల వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడారు. ఇప్పటికీ దళితుల పట్ల చిన్న చూపు చూడడం పట్ల విచారాన్ని వెలిబుచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుండి దేశవ్యాప్తంగా దళితులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. దళితులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ధర్నా నిర్వహించిన కారణం ఏంటంటే భారతదేశం అద్భుతమైన దేశం, మన దేశానికి ఎదురులేదు అని చెప్పుకుంటున్నాం మనం చాలా గర్వంగా. 75 స్వతంత్ర దినోత్సవాలు కూడా మనం ఎర్రకోట మీద ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా జెండాలు ఎగరేసి అమృతోత్సవం చేసుకున్నాం మన ప్రధానమంత్రి పిలుపు మేరకు. కానీ భారతదేశం లోపలి చూస్తున్నట్టుగా ఉంది, కాలిపోతున్నది. కులంతో మతంతో అగ్నిగుండమే కాలిపోతూ ఉంది. పాలకులు మనువాద పాలకులు అయిపోయారు. ఈ బీజేపీ వచ్చిన 8 సంవత్సరాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినట్టు అరాచకాల కంటే దళితుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే రాజస్థాన్ జైపూర్లో 9 సంవత్సరాల విద్యార్థి ఉపాధ్యాయుడు కొండలో మంచినీళ్ళు తాగాడని చెప్పి కొట్టి చంపినటువంటి సంఘటన మనం చవి చూసాం. అదేవిధంగా మహిళల మీద పెట్రోల్ పోసి కాల్చి చంపడం కూడా చూస్తూ ఉన్నాం. భారత మాతాకి జై అంటున్నారు ప్రధానమంత్రి, భారత మాతాకి జై అంటున్నారు బీజేపీ నాయకులారా, భారత మాతకి జై అంటున్నారు ఆర్ఎస్ఎస్ నాయకులారా. భారతమాత అంటే ఎవరు అంటే ఒక బొమ్మ. భారతమాత అంటే ఒక బొమ్మ కాదు, 200 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఈ దేశాన్ని దాస్య సుంకాలని త్యజించుకొని పోరాటం చేసినటువంటి వీరులతో ఒక త్యాగ ఫలమే ఈ భారతమాత. జీవం ఉన్న భారతమాత, అది నీ చెల్లి, అది నీ అక్క, నీ అమ్మ, నీ భార్య, నీ సోదరి, అందరూ కలిసిందే భారతమాత. అలాంటి భారతమాత అత్యాచారాలు చేస్తారు, భారతమాతకి జయ అంటారు. ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకుంటామని బీహెచ్ఈఎల్ సిఐటియు కార్యదర్శి జీటీపీ ప్రకాష్ తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రకాష్ మాట్లాడుతూ మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి అదానీ, అంబానీలు, బడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు అంటే ఎంతో ప్రేమన్నారు. దేశంలోని ప్రజా సంపదను ప్రైవేటు సంస్థలకు మోదీ సర్కార్ ధారాదత్తం చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా పరిరక్షించుకుంటామని ప్రకాష్ స్పష్టం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలతో ఏర్పడినటువంటి సంస్థ. విశాఖపట్నం అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ ప్రధాన భూమిక అనేది పోషించింది. ఈరోజు భారతదేశం మొత్తం 75 సంవత్సరాల భారత స్వతంత్రాన్ని మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి సంవత్సరం ఇది. నిజానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం మరి స్వయం సముపార్జన, ఆర్థిక స్వావలంబన నిలబడడానికి భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే మరి భారతదేశం నిలబడడానికి పనికొచ్చినటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశ ఆర్థిక చిత్రపటం నుండి ప్రభుత్వ రంగ సంస్థల్ని లేకుండా చేయాలి అనేటువంటి ఈరోజు కేంద్ర బీజేపీ ఆలోచన ఏదైతే ఉందో, ఇది కూడా దేశభక్తి అనేటువంటి పేరుతో చేస్తున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడేటప్పుడు కూడా భారతదేశం ఎంత పెద్ద భారతదేశం, 140 కోట్ల ప్రజానీకంలో ఉన్న భారతదేశం కూడా ఆర్థిక సంక్షోభంలో పడి కొట్టుకుపోకుండా కాపాడడానికి మరి భారతదేశం నుండి ప్రభుత్వ రంగలే ప్రధానమైన కారణంగా నిలిచినప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మివేయాలన్న ఆలోచన తప్పనిసరిగా దేశభక్తి ఆలోచన కాదు. దేశభక్తి నాయకత్వం బీజేపీ ప్రభుత్వం ఈ ఆలోచన విడనాడాలి. విడనాడే వరకు కూడా మరి ఉద్యమం కొనసాగుతుందని. 89వ వార్డు నరవా పరిసర గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు, 35 సంవత్సరాల రాజకీయ అనుభవం వ్యాపారవేత్త గళ్ల శ్రీనివాసరావు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రధాన కార్యదర్శి తమిరెడ్డి శివశంకర్ ఆధ్వర్యంలో నరవా హైస్కూల్ జంక్షన్ నుంచి జరిపోతులపాలెం కాలనీ వరకు సుమారు 500 మందితో భారీ ర్యాలీగా బయలుదేరి జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది.
కార్యక్రమంలో సభాధ్యక్షులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ మాట్లాడారు. సమాజంలో మంచి పేరు ఉన్న వ్యక్తి ఈ రోజు జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం స్వాగతిస్తున్నామని, ఎమ్మెల్యే కార్పొరేటర్ సర్పంచ్ వార్డ్ నెంబర్ గెలుపులో కీలక పాత్ర పోషించి ఎంతో అనుభవం గల వ్యక్తి ఈ రోజు జనసేన పార్టీకి రావడానికి శుభ పరిణామంగా భావిస్తూ ఇది ఆరంభం మాత్రమే కాదని, అంతం మాత్రమే కాదని పేర్కొన్నారు. అనంతరం గళ్ల శ్రీనివాసరావు మాట్లాడారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగిందని, అందర్నీ కలుపుకుని పెందుర్తి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తానని బదులు ఇవ్వడం జరిగింది. ముఖ్య అతిథిగా శివశంకర్ మాట్లాడుతూ, మనమందరం చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచేలా అడుగులు ముందుకు వేయాలన్నారు. జనసేన పార్టీలో రావడానికి పవన్ కళ్యాణ్ ఆశయాలు నాకు నచ్చి, జనసేన పార్టీలోకి రావడమే కాకుండా ఈరోజు పెందూరు సీటు గెలిపించుకునే జనసేన సీఎంగా చూడాలని నాకు ప్రైన ఆకాంక్ష. నాతో పాటు నా బాల్యమిత్రుడైన గన్నెట్ చిన్నారావు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి గన్నెట్ చిన్నారావు కూడా ఇవాళ జనసేన సభ్యత్వం తీసుకుంటున్నా ఈ సందర్భంగా తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటనను అడ్డుకున్న పోలీసులు, బలవంతంగా విశాఖకు తిరిగి పంపిన పోలీసులు. పోలీసుల తీరుపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు, అధికార పక్షానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపాటు. విశాఖ బెంగళూరు మధ్య ప్రతిరోజు రైలు నడిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపిన డీఆర్ఎం అనూప్ కుమార్ శతపతి, త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందంటూ వెల్లడి. తెలుగు భాష అభివృద్ధి ప్రాధికార సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపిన అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రభుత్వ సంస్థలు తెలుగు అమలు చేయకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.